తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క తెలుగువాడు కృషి చేయాలని శ్రీ 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 త్రిదండ్రి చెన్నిచ్చియర్ స్వామి పిలుపునిచ్చారు. దేశ భాషలందు తెలుగు అతి ప్రాచీన భాష అయిన తెలుగు వారే ఆదరించకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ నార్సింగిలో జరిగిన తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం వేడుకలో తెలుగు భాష మాధుర్యాన్ని, ప్రామాణికతను సోదాహరణంగా వివరించారు శ్రీ 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 త్రిదండ్రి చెన్నిచ్చియర్ స్వామి. రాముడు అనుసరించిన పంచాంగాన్ని తెలుగువారు అనుసరించడం అదృష్టమన్నారాయన. సంస్కృతం తర్వాత అతి ప్రాచీనమైన భాష తెలుగని చెప్పారు శ్రీ 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 త్రిదండ్రి చెన్నిచ్చియర్ స్వామి. ఇక తెలుగు భాష మాట్లాడే ప్రజలకు ఈ సంక్రాంతి సనాతన క్రాంతి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేపు ఈ పాటికి అయోధ్యలో రాముడు దేశ ప్రజలకు దర్శనమిస్తారని చెప్పారు ఆయన. బీజేపీ నేత మురళీధర్రావు ఏర్పాటు చేసిన సంక్రాంతి సమ్మేళనం తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమంటూ ప్రశంసించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఎంపీ లక్ష్మణ్, తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనంలో ఏర్పాటు చేసిన గంగిరెద్దుల ఆటపాటలు, హరిదాసుల కోలాటం, జానపద శాస్త్రీయ నృత్యాలు, జానపద కళారూపాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. పరిమితం కాకుండా సామాన్యమైనటువంటి ప్రజల యొక్క పలుకుబడిలోకి కూడా వచ్చి వైదికమైనటువంటి సంస్కృతిని, వైదికమైనటువంటి నుడికారాన్ని, తనది చేసుకున్న భాష ఏదైనా ఒకటి ఉంది అంటే అది తెలుగు అని మనం గర్వంగా చెప్పచ్చు, ప్రామాణికంగా చెప్పచ్చు. వేదము చెప్పినటువంటి రూల్ తూచా తప్పకుండా పాటించినది ఒక భాష, ఒక జాతి ఉందంటే అది తెలుగు జాతి, తెలుగు భాష. తెలుగువాడై పుట్టడం సామాన్యమైనటువంటి అదృష్టం కాదు అన్నాడండి అప్పయ్య దీక్షితులు అనే మహానుభావుడు, అద్భుతమైనటువంటి వేదాంతి. ఆయన ఎన్నో జన్మల పుణ్యముంటే తప్ప తెలుగు భాష మాట్లాడేవాడుగా పుట్టడం అనేది సాధ్యము కాదు. ఇది ఆయన చెప్పినటువంటి గొప్ప మాట అండి. అలాంటి అదృష్టానికి నోచుకున్నవారు మీరందరూ కూడా. కానీ దానిని మనం ఈవేళ గౌరవించాలి అని చెప్పుకోవలసిన దౌర్భాగ్యపు స్థితిలోకి వెడుతున్నాం అనేది విచారించాల్సినటువంటి విషయం. ఆ రోజు శ్రీరాముడు జన్మించినటువంటి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామాయణాన్ని విదేశీ ఆక్రమణదారైనటువంటి బాబరు మరి మన దేశాన్ని పరిపాలిస్తూ దాడి చేసి అక్కడ ఉన్నటువంటి రామాయణాన్ని ధ్వంసం చేసి వివాదాస్పదమైనటువంటి కట్టడం కట్టిన విషయం మనకు తెలుసు. ఆ స్థానంలో ఈరోజు మరి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, వేలాది మంది అనేక మంది మహనీయుల యొక్క పోరాటాల ఫలితంగా కానీ, త్యాగాల ఫలితంగా కానీ, మరి ఈరోజు అక్కడ ఒక భవ్యమైనటువంటి దేవాలయాన్ని నిర్మించుకున్నాం. రేపు ఈ సమయానికి అక్కడ మరి శ్రీరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయి మరి లక్షలాది మందికి దర్శనమిచ్చేటువంటి కార్యక్రమం